అరే డమ్మా పెద్ద మగిట ఉంటే చెట్టు కింద దాగని అది కొడుతుందంట వాడి. మీకు ఎక్కడికైనా చెట్టు కింద ఆగిపోయాలి కదా, మీ పెద్దమ్మ కూడా సగం పోసినట్ట. ఒక్కడే ఒక్క శివ ప్రవీణ్ గారు ఒక్కడే ఉన్నాడు. రండి మీరు రండి. అరే పిల్లలు దామామా మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఎవరు నీ అమ్మ కింద వాళ్ళ రిస్పెక్ట్ బీర్ అంటే మామ లేవు మామా ఎవరు ఇక్కడ ఇలాకెళ్ళ రాము గారు అంతే అంతేనా అంతేగా అంతేగా లేస్తారా ఎవరు అవసరం లేదు భయపడకరా డ్రెస్ బుక్ బుక్ కబ్బు కాదు రెండు బుక్కలు కానీ లేవు అరే ఏం డ్రెస్ శరం ఇప్పటికీ రెండు దాగిన అంత కొడుతున్నాడా నన్ను కొడుతున్నాడు కొడుతున్నాడు ఏందన్నా ఇట్లా చేసినావు ఇప్పుడు నువ్వు చూస్తే ఏమంటున్నాడు రా కొమ్మరక్క చూసింది అనుకో ఈ సీసా కంటే ఏమైందిరా కింద వాడేవరా నాయన అన్నా అరే బట్టబాజీ కొమ్మరక్క చూసింది అనుకో ఈ బాటిల్ కనిపించింది కొమ్మరక్కన నేను కొమ్మలకి అంగళ్ళలో రెండు రూపాయలు తొండలకి పెట్టాడు పదే రూపాయలు పదే రూపాయలు క్యాబేజ్ పదే రూపాయలు క్యాబేజ్ పదే రూపాయలు మిర్చి పదే రూపాయలు పదే రూపాయలు టమాటా పదే రూపాయలు క్యాబేజ్ పదే రూపాయలు కూతల మీద కూత వేస్తాం మేము ఇద్దరమే ఎందుకు భయపడతావు నేను అసలు కాన కింద పట్టి నెత్తి కలుగుతానా అన్నా మనం దొరుకు మన ఇంకా వచ్చినా ఒక్కదానికే ఇట్లా ఉన్నాడు. హలో ఎక్కడ్రా చెట్టు తల్లి, చెట్టు కిందకి రావట్లేదు ఈ మధ్య బొచ్చడు కాసినాయి రారి దారే. అది మిమ్మల్ని ఏమంటుంది నీ అక్క మెడల్ ఇరిచి షేన్లో పెట్టాను దాని ఎంబడినే మెడల్ ఇరిచి షేన్లో పెట్టాను దాని ఎంబడినే ఏమన్నది ఏమన్నది వస్తారా సాయంత్రం వస్తారా రారి రారి రారా మంచి మామిడి పండు పుల్ల పుల్లగా తింటే ఎంత మంచిగా అనిపిస్తుంది. సరే రారి రారి ఇవాళ రారి వా వీళ్ళకి కాదు ఇంకొకది ఉన్నది దానికి ఫోన్ చేయాలి. హలో వేరే రా గర్ల్. అవునా ఈ మధ్య రాటనే రావట్లే వాటర్ మిలన్ తినరా మీరు ఎండాకాలం పూట పెద్ద పెద్ద పుచ్చకాయలు కాసినాయి పెద్ద పెద్ద పుచ్చకాయలు కాసినాయి అదే అమ్మా పుచ్చకాయ కోతెర్ర ఉంటాయి కోతెర్ర ఉంటాయి ఎక్కడ దొరకవు మా దగ్గరనే దొరుకుతాయి లోపల తింటే ఎంత చల్లగా ఉంటుంది అనుకో నువ్వు కడుపులా రారా నువ్వు లేక పుచ్చతోట అంత చిన్న భయ ప్రవీణ్ కాదురా అత్త మీకు పుచ్చకాయలు అన్ని ఇచ్చింది. అరే 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 ఎవరు చూసి మాట్లాడుతున్నావు? నీకే ఇచ్చింది నాకే ఇచ్చింది మనకన్నా ముందు ఎక్కినట్టుంది దీనికి. భయపడ్డా మరా మీ అక్కడ ఉందని మన తోట కాడ నువ్వు బస్ తినడా అదే కాటన్ బీర్ నీ కింది నుంచి దించితే పైన నోట్లకెంచెలు వచ్చేస్తాయి తెలుసా దాని గురించి ఉంటానా ఇట్లా పెడితే ఇట్లా వచ్చేస్తాయి పైనుంచి తర్వాత కిందికే పోతాయి మా దగ్గర ఆయన కింద నుంచి పెడతాది మా అక్క అన్నా మీరు సోదాపురా ఎందుకు నువ్వు మొదలు పెడతావా నేను మొదలు పెట్టా చెప్తున్నా చెప్పిస్తా ఇగో
నేను రెండు బీలు తెప్పిస్తా, మీ అక్క వచ్చిందంటే మమ్మల్ని బొంత చింతపని చేస్తుంది, నేను దాగిపోతుంది తొందర. అబ్బా ప్రవీణు, మా నాయన చేనికాడ మంచం ఉంది మంచం ఉంది అన్నాడు. ఆ మంచం మీద నేను వండి వదుదాం అనుకుంటే నువ్వు వండి వరుతున్నావు. నాకు లేదు అది ఏమున్నా ఉట్టిదే, మీ నాయన ఒక్కడే పడుకుని బొర్రేది అది చెప్పలేదు నీకు. అదేదో ఏదో పెద్ద పీకినట్టు ఏం లేదు, నువ్వు పడుకున్న ఒక్కనే పడుకోలేదు, నేను వస్తేనే ఏదన్నా ఉంటది, అంత మనదే కదా. ఏమంటావు సురేష్? ప్రవీణు ఎవర్రా తమాడు తోట్లు వచ్చింది రా, అక్క వచ్చింది, వచ్చింది రా, అక్క వచ్చింది. అక్క ఎక్కరా అని అంటే లేరా ఎవరది రేపాడుకో లేరా నీ అక్క. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నేను ఇట్లా కాదు కానీ ఇదిరా 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 ఓరారి, ఇంక నువ్వు దీని కింద ఉండరా, చేయలోపడి పెట్టరే అమ్మ. అటు ఇటు అయిపోయిందమ్మా, మా అక్క రాకముందుకి కదలకరారే దొరికిపోతావు. నీ నవ్వు నువ్వు బయటికి అది చేయి లోపడుకుండ్రా, లోపడుకుండ్రా బా. ఇప్పుడేం కాదు, పైపు మాత్రం మీడేయాలి నా తవ్వాల కలిసి వరముండదు, ఇద్దరు అన్న కలిసి వరముండదు. పసివిరా కానీ చూసి ఒక్కరిని చూసి అతని పక్క గడి కోసుకుంటావు, ఇతర పక్క గడి కోసుకుంటావు, మా కబుట్ట నిలుచుకపోతావు, తమాటలు తెంపుకపోతావు, అన్ని అమరించుకుంటావు. నేను నువ్వు కావతే నీ పెన్లము, నువ్వు కావతే నీ పెన్లము. దొంగ కంకులు అరే బాడకావు, అరే బాడకావు. నీకు నీ పిల్లలకు దొడికొచ్చినప్పుడల్లా లోటలు పట్టుకొని నా మక్క చేయను లేవతరా, కూర్చునేది నా మక్క చేయను ఎందుకు రా, శిక్షలో ఉండాలి. నువ్వు మొగోడు ఆడిది, నువ్వు నేను కాదు పోయేదా అమరించుకున్నాడు మంచి భూమి అమ్మా. నల్లరేగడు ఏయ్, నల్లరేగడు భూమి మాడి మా అత్త నాకు ఇచ్చిపోయి నుండి మళ్ళీ దొంగలు భాగవంతాయంట, నేను అమరించుకో, నేను పెట్టుకుని ఈ బాడకావు పాలు పంచుకుని అమరించుకొని ఎట్లా చూడు ధనుచేను ఇంత పడు పీకేసుకొని నువ్వే పోత అన్నీ అమరించుకున్నావు పైపుల కాడ నుంచి ఏడపై పెతకపోయినరా, ఏడపై పెతకపోయిన నా పైపుకపోయినాకపోయినాకపోయినా చెప్పు, ఏడెత్తకపోయినా చెప్పు. కొడుకు ఏయ్, నేను ఇన్ప సామాన్లో అన్ని ఆడు ఆడు వస్తాడు కదా ఊళ్ళెక్కు, ఆయన్ని అడుగుతా నేను. నువ్వేసిన బా పైపులు నేను వేసాను, వాడుకోవచ్చు నీ పెన్లం అన్ని పైపులు ఇనుప సామాను నా అమ్మగారు తెచ్చిన నాతగారు తెచ్చిన సామాను అంటే నాకేం కాదు. ఊరిపోతుండీ ఊరికి కొడుక నేను పోయేదా నువ్వుకోవాలనా, ఏం మాటలు రేజాల మాటలు గెంపుల కాడ తెచ్చి నూకుతా, గెంపుల కాడ తెచ్చి నూకుతా, నూకిరా అసేను పందులు తినిపోని నా ఉసురు ముట్టి. ఈ
నా ఉసిరే మస్కిటర్ ఏమారా గౌతర గారు జగడం పెట్టుకుంటే మహారాజుగా కూర్చున్నావు ఖాళీ ఖాళీ వేసుకొని ఎత్తలేదు చిత్తలేదు ఏమాడదానివే ఊరి మీద పెద్ద కొట్టు తిరిగినాడు తిరుక్కుంటా ఎప్పుడు వాంట్లో వీనింట్లో పంచాలి నీకు అంటే ఆడు పైపులు ఎత్తుకోవచ్చు మూడు దినాలకు నాలుగు దినాలకు నీళ్లు పెట్టుకోవచ్చు అన్ని మార్పుకోవచ్చు నువ్వు కూర్చో మంచిగా వాని పొలాలు వాడు చేసుకుంటాను ఎవడు అని పొలం ఆడు సంపాదించిన ఆడు సంపాదించినట్టు మన పెద్ద మనుషులలో రెక్కరాయించుకొని ఏమని భూమి వాడు పంచుకుంటారుగా పంచుకున్నామయ్యా పంచుకుంటాం కాకునేది దా ఎందుకు నెల్లి కూర్చో ఇటు కూర్చో అవునా ఓకే అక్క అరే మార్కే తింటావా మాడికాయ తిన వయసు అరకిదే తింటావా ఇదే ఎవుకో అక్క మా మామిడికి ఎన్ను పోయింది తింటే ఎవుకో అక్క మా మామిడికి ఎన్ను పోయింది తింటావుంది సూది కూర్చున్నట్టు అయిందిరా నల్లు 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 అక్క మరి నిన్ను గుర్తలేదేంద్రా అయినా దోస్తులే నేను రోజు వస్తా కదా నన్ను గుర్తు అమ్మో ఇంటి కాడ నల్లులే చేరు కాడ నల్లు ఆయనకి ఇప్పుడు ఎక్కడిరా పైపుల మంచానికి నల్లు లేకరా పైపుల మంచానికి నల్లు లేకడివి పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం నేనే ఇంటి కాన్సర్ రెండు తెచ్చేసిన పడుకుంటూ కుచ్చుకోవాలని ఒట్టే గుచ్చుతా ఏమాతకరం కలుస్తుంది నల్లి 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 నల్లికి నల్లి అది నల్లి అరే రక్తం వచ్చిందిరా రక్తం వచ్చింది రక్తం వచ్చిందా అయ్యో ఇటు కూసా ఇటు కూసా ఇటు కూసా ఈ పక్క కూసా ఈ పక్క ఉండదు నల్లి ఈ పక్కే ఉండదు కూసా ఇటు కూసా అక్క అయ్యా అయ్యక్క ఎట్లున్నది మొదలారా అడ్డమైన పప్పు తినొచ్చి దాని మీద అంతా వదులుతాంటావు ఇంతకేం చెప్తాయి అవి వాసన పరియ అడుగు అడుగు ఏమారయ్యా అయ్యా ఈ మంచం తీసి గసాటి ఈత పాట అది వాస్తగా అయ్యగారు చూపించేసిన నేను మంచం ఏడదత్తు మొదలారు కదని అడ ఇజి చి గబ్బు గబ్బు చేస్తాండది ఎక్కడికి వచ్చిన గబ్బు మంచం చేయొద్దు మంచం తీయొద్దు మంచం తీయొద్దే ఎందుకు చూపించిన అది మంచం వాస్తుకుందంట చూసుకుని మంచం కొద్దిగడు జరిపిన శేదంతా నాశనం అయిపోద్ది అని చెప్పింది కాదు నాయన నీ మంచంలో మనం మాట చెట్ల కోళ్ళు చూడు ఏం చదువుతున్నాయే ఎవరి కోళ్ళు గీడి దాకా వస్తాయి కోళ్ళు చల్లగా ఉండా ఏం కోళ్ళు అవి వచ్చినాయి ఆ కోళ్ళు అడ్డమైన కోళ్ళు అడ్డనే వస్తాండే అక్క నేను జరిసేపు అనుకుంటే గసారి ఎక్కడ దానివే చీనంత నాశనం అవుతుంది అని అయ్యగారు చెప్తే ఏ కడతాను అడిగినావు ఏ కడతాను అడిగినావు మన ఊర్లో అయ్యగారు నడితే చెప్పాలని పక్క ఊరు పోయి అడిగిన సరే పట్టు కూర్చుంటావు కూర్చున్నావు కానీ ఈ మంచం మీద నేను కూర్చోను రా కూసోకు వద్దు ఆయన నల్లూరు జరగకుండా హరి మాడికాయలు ఏ మనిషివే నువ్వు మాడికాయలు చూడొద్దట మాడికాయలు అసలు నేను మాడికాయలు చూడదు కానీ నువ్వు తినాయ మాడికాయలు నేను మాడికాయలు చూడదు కానీ నువ్వు తినాయ మాడికాయలు అయ్యగారు ఏం చెప్పిండారు కానీ దోషం దానికి దోషం ఉందంట షెట్టుకి చూస్తాం మళ్ళా పైకి మీ అక్క వచ్చి మాడికాయలను చూడంగానే చెట్టు మీద కాయ చెట్టు మిన్న ఇట్లా ఒక్కిపోయి ఇట్లా నలిగిపోయి ఖరాబ్ అయి కింద రాలిపోద్దాం చెట్టు మీద కాయ చెట్టు మిన్న ఇట్లా ఒక్కిపోయి ఇట్లా నలిగిపోయి ఖరాబ్ అయి కింద రాలిపోద్దాం చూడపోతే చూడపోతే పట్రా మాడికాయలు చదవకుండా జొన్న చేను బాగా అయింది మక్క బాటిల్ పడ్డదా ఇటు బాటిల్ పడ్డదమ్మా బాటిల్ పడ్డదమ్మా బాటిల్ పడ్డదమ్మా ఈ అమ్మ ఓ రారి మంచి టైం చేసినోడే అబ్బ కళ్ళలేవు పడదా తెచ్చి అక్క ఇగో పైన కోతులు రాకుండా పిట్టలు వస్తాయి ఊరికి పళ్ళను కొడతానని సీస కట్టిన సీస కడితే సీస జారి మీ నెత్తి మీద పడ్డది చచ్చిపోతుంది మంచం నిన్నేమంటుంది మంచం నిన్నేమంటుంది పక్క చేసి చూద్దుపా పక్క చేసి చూద్దా కాదు బిడ్డ ఆ మంచం నాకు నచ్చలేదురా చక్కుంటమయ్య అన్నాడు మక్క చేసి చూడు నువ్వు వచ్చి మక్క చేను అంత గిట్లా అయింది ఏమరా వాయమ్మో వాయమ్మో అవిను ఏమైంది రా మక్క చేను అంత గిట్ల నాశనం అయింది పందులు వచ్చినాయి
ఇది నినమన వలరలేదురా ఈడ పంది పొద్దుగాలనే వలరింది అంటే ఆ పొద్దునే పొరింది పొద్దునే పొరింది అయితే ఆ పందులు ఈ చేళ్ళనే ఉంటాయి నాకు తెలిసి పొద్దులే అక్క దొంగలు కాదు మక్క చేనుల ఎవలోవలో ఏమో జీతాలలో ఏమో జీతాలలో చెప్తున్నారు దొంగలు కాదు నాకు చెప్తున్నాడు మక్క బుట్ట వాయమ్మ పొద్దుగాల లేస్తే దొడ్డికొచ్చినాడు మక్క బుట్టి ఇరుచుకపోవడే దూలకాడికి వచ్చినాడు మక్క బుట్టి ఇరుచుకపోవడే బోరకాడికి వచ్చినాడు మక్క బుట్టి ఇరుచుకపోవడే వచ్చేటోడు పోయేటోడు మంచోడు ఈసారి నువ్వు ఇక్కడ ఉండు మక్క బుట్ట కాకుండా నీ మెడలు ఇరుచుకొని పోతావు నీ మెడ ఇరిచి పోయిన నూకుతా మన్నువాడ దీని దగ్గరకి వచ్చిన ఆరు సీసాలు కాదు 60 సీసాలు దాని దీని ఎక్కదరా దీని ఒట్టుడుకు దాని దగ్గర వచ్చు తప్పరా మక్కలేసి అద్దమ్మ రాత్రి వచ్చి నీళ్లు పెట్టుకొని మక్క చేను ఇంత పెద్దవి చేసుకుంటే మండుతున్నట్టుంది నువ్వు మరాదుగా పందులకు నువ్వు చూడకపోతే మంతలను చూడకపోతే వచ్చిన దూడని చూడకపోతే మేకను చూడకపోతే ఏం చూస్తావు నువ్వు నా తన జీతం ఉండి ఏమైందిరా ఫోన్ ఫోన్ ఒక మీద ఉంచుతున్నాయమ్రా నీ దవడలు దగ్గర వాడా నీ పనులు ఊసిపోను అబ్బా పనులు ఊసిపోతేనే కదా మన నీకు పన సెట్ పెట్టింది మళ్ళీ నా ఎందుకు చెప్పు ఎవరు చెప్తున్నావు నేను ఆటకాలు కొడుకా నేను అప్పటి నుంచి మంచం లేపనీకి పోతే లేపకక్క మంచం లేపకక్క మంచం అను ఎవర్రా రామగాడు 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 మాడికాయలకు వచ్చినావరా ఎందుకు వచ్చినావు మామిడికాయలకు వచ్చిండు అక్క మామిడికాయలకు వచ్చిండు మామిడికాయలకు వచ్చిండు నువ్వు ఆయన మంచం కింద వాడ పెట్టి నువ్వు మీద వాడుకో మంచం మీద పడుకున్నప్పుడు కింద నుంచి వెళ్ళిపోయింది అనుకుంటా పోరాడు అడ్డ పోరాడు వదిలి ఎవరిని వదిలి వదిలిపెడతా వదిలేస్తానయ్యా నాకేదు పోయినా అక్కడ లేరా లేచి పోరా అది వస్తాంది చెప్తింటలేడు అక్క కట్టేసుకూడదు చెట్టుకి చెప్పు నాకు చెప్పు ఏది ఎవడు నువ్వు దోలుకు వచ్చినావా ఆడే వచ్చినా రాముడు చెప్పురా చెప్పురా చెప్పు ఎవడెవడు వచ్చిండు ఎవడెవడు నా మక్క చేనులకు వచ్చిన రా మాడి తోటలకు వచ్చిల్లా జొన్న చేనులకు వచ్చిల్లా మీరు మంచి పనికి వచ్చిల్లా చెడ్డ పనికి వచ్చిల్లా ఎందుకు వచ్చిర్రు ఎందుకు వచ్చిర్రు చెప్పు చెప్పురా 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 నా మొగని మంచంరా అది అది ఉన్న దాని మొగనే పడుకోలేదు అలాంటిది వీడు మంచం పడేస్తాడు అక్క ఎందుకు రాయినవరా కరీన మనవయ్య ఏం వయమో ఏం సింగారం రా నీ సింగారం చీపిరి పెట్ట సింగారం చీపిరి పెట్ట నీ సింగారం జీడి పోయ్యా నీ కాళ్ళు కాకులు ఒడవా నాడు వీడికెళ్ళాడు ఎందుకురా చెప్పు చెప్పు అమ్మా ఆడుకోర్రి ఇద్దరు కలిసి ఆడుకోర్రి చుట్టూ చెట్టు చుట్టూ తిరిగారి ఏం కావాలరా నీకు ఏమిందమ్మా ఈడు ఏం కావాలంటే అదే కావాలని అంటాడు ఎందుకు వచ్చినవరా అంటే అందుకే అంటాడు నీకు తెలియదు ఏయ్ మాటలు మంచి మాటలు ఎందుకు వచ్చినావు చెప్పు అందుకే వచ్చినా ఏం నేర్చుస్తున్నావురా ఏదో కావాలన్నాడు కదా ఏంది అవతారాలు అనుభవయ్యా రాములు పో ఇంటికో నాయన ఇంటి పోయా ఇంటి పోయా లేవు రాములు పట్టుకపో పట్టుకపో ఏడికి పట్టుకపోతారు ఏడికి పట్టుకపోయేది అక్క నాటకాలు దొబ్బుతాను ఏందక్క దొబ్బాయిగా నిజం చెప్పు ఏంది నిజం చెప్పు
నేను అబద్ధమే చెప్పాను చెప్పట్లేదు దొంగను ఈశ్వరుడు అయినా వట్టలేడంట బట్టబాజు బాడకం నీవు మనసం కింద వండబెట్టినావు నీవే వాళ్ళు బొట్టు సీను కాడు వాళ్ళు ఒట్టి సీను కాడు వెంకటేశ గాడు వాళ్ళందరు నీ దోస్తులే నీకు తెలియకుండా వచ్చిన రైడ్ నీకు తెలియకుండా వచ్చిరా ఏమో నేను పడుకొని చెదర కప్పుకున్నా ఎప్పుడు వచ్చి ఎప్పుడు చెదర కప్పుకున్నావు ఎప్పుడు చెదర కప్పుకున్నావు నువ్వు రానప్పుడు నువ్వు రానప్పుడు ఒకటివే కప్పుకున్నావా లేదు ఇంకొకళ్ళు వచ్చి ఇద్దరం కప్పుకప్పుకోవాలి ఎవరు ఎవరు చెప్పు చెప్పు నోట కుక్కుతా నోట కుక్కుతా చెప్పు చెప్పురా చెప్పురా బిడ్డ చెప్పురా చెప్పు చెప్పు కాదు ఇగో నన్ను ఇష్టపెడతా నీకు చెప్తా మొత్తం చెప్తా చెప్పు ఇదా కొద్ది దూరందా చెప్తా నేను వాళ్ళు ఎట్లొచ్చిల్లో తెలుసా వాటిలో కెంచెలు వచ్చిల్లక్క నువ్వు ఇక్కడనే ఉండు ఇట్లా వచ్చిల్లు పోయి వాళ్ళ సంఖ నాకేం ఉండా పోయి వాళ్ళ సంఖ నాకేం ఉండా ఏమిందా అమ్మా నన్ను అవలదాన్ చేస్తాడు ఎప్పుడు ఎప్పుడు చూడు నేనే బకరా నాయకుడా కొడుకు మరి మంచం కింద వండబెట్టిండో కానీ నాలుగు నేను అక్కడ తోలిచ్చిన అట్టున్నాడు అరే మంచం కిందకెళ్ళి గత కథ తీసుకొని పొడిచినప్పుడు అని నేను కనుక్కోవాలే కదా మంచం కింద ఎవడో ఉండడంట నేను కూడా నమ్మితే చూడమ్మా ఎన్నిసార్లు మోసపోయినా అని మాట నమ్ముతా కురుకుతూ రాకూడక కొద్ది మీకు రాపో వండి పెడతా తిండు ఈ అల్ల నీకు కుక్కకెక్కే బువ్వ కూడా పెట్టను రా కుక్కకు వచ్చే గంజి కూడా పోయాను రా పిల్లికి వచ్చే పాలు కూడా పోయాను రా కొడుక నీకు కొడుక్క నన్ను ఇలా గతగత ఒడిపిస్తావు నా చేనులకు మందిని రప్పిస్తావు భయమ్మా మీరైతే కుమరాక తీసి చూడండి సబరాయి చేయండి గంటలు కొట్టండి చేయండి లైకలు చేయండి ఏమేమి అనిపిస్తే అన్నీ చేయండి రీ